ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఒత్తిళ్లను అధిగమించేందుకు ప్రతి ఒక్కరికి ధ్యాన ప్రక్రియ ఎంతో తోడ్పడుతుందని అంగర గ్రామానికి చెందిన పిరమిడ్ మాస్టర్ రమణ పేర్కొన్నారు. పిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో శ్రీ శివరామకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సందర్భంగా రమణ మాట్లాడుతూ సమకాలీన ప్రపంచంలో ధ్యానం ఆవశ్యకతను వివరించారు. బ్రహ్మర్షి డాక్టర్ పత్రిజీ పిలుపు మేరకు శాకాహారం యొక్క లాభాలను ప్రజలు వివరించి దాన్ని తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేయాలని రమణ కోరారు. అనంతరం వెలగల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పిరమిడ్ సభ్యులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన శివరామకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం కుంకుదురు వారి ఆధ్వర్యంలో మన పిరమిడ్ 4వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతోమంది అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు అలాగే పిరమిడ్ ధ్యానులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ప్రతి నెల కూడా ఇక్కడ మన శివరామకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిర ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా పౌర్ణమికి చక్కగా ఈ ధ్యానం క్లాస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఎక్కువ మంది మరి ధ్యానం వైపుకి రావడానికి మరి ఆకర్షితులు అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ శిక్షణ శిబిరాలలో పాల్గొని చక్కగా ఉచితంగా ధ్యానాన్ని నేర్చుకుంటున్నారు. మరి చక్కగా ఆరోగ్యాన్ని చక్కగా పొందుతున్నారు. అలాగే ఎవరైనా సరే మరి ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనవచ్చు. మరి ప్రతి నెల కూడా పౌర్ణమికి చక్కగా ఈ క్లాసులు జరుగుతాయి. ఒక రూపాయి ఖర్చు లేకుండా మరి ధ్యానం ద్వారా అద్భుతంగా ఆరోగ్యాన్ని పొందేటువంటి దివ్య మార్గం ఈ ధ్యానము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.